శెట్టి చాతుర్యం గంగిశెట్టి యుక్తిపరుడు రోజూ లక్ష్మీ పూజ చేసేవాడు లక్ష్మి కూడా అతనికి అనుకూలిస్తూ వచ్చింది ఇంతలో ఒకనాడు లక్ష్మీదేవికి శెట్టి మీద ఏదో ఆగ్రహం వచ్చింది ఆమె అతనికి కలలో కనిపించి తాను అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్టు చెప్పింది శెట్టి ఆమెను వెళ్ళవద్దుని ఎంత బతిమాలినా లాభం లేకపోయింది చిట్ట చివరికి సెట్టి చేసేది లేక పోనీ తల్లి నీకు మహాపూజ చేయించాలని ఎంతకాలంగానో ఆలోచిస్తున్నాను కనీసం అది చేయించే వరకైనా ఉండు అన్నాడు సరే నీ మహాపూజ అయ్యేదాకా వెళ్ళను అని లక్ష్మీదేవి మాట ఇచ్చింది మహా ఆనందంగా అయితే శెట్టి మన్నాటి నుంచి మామూలు పూజ కూడా మానేశాడు రోజులు వారాలు గడుస్తున్నాయి లక్ష్మీదేవికి కోపం వచ్చింది ఆమె శెట్టికి కలలో కనిపించి మహాపూజ ఎప్పుడు చేయిస్తావు నేను ఈరోజే వెళ్ళిపోతున్నాను అన్నది తల్లి మహాపూజ జరిగిన దాకా వెళ్ళనని మాట ఇచ్చావు అన్నాడు శెట్టి శెట్టి ఈ జన్మలో మహాపూజ చేయడని లక్ష్మీదేవికి అర్థమయ్యింది పోని మామూలు పూజ అయినా చెయ్యి అని చెప్పి అదృశ్యమయ్యింది